ఈరోజు తెలంగాణ పోలీస్కి ఒక శుభదినం. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్కు ఒక పండుగ. ఎందుకంటే మన ప్రియతమ గవర్నర్ గారు వారి కింద రెండు రాష్ట్రాలు ఇటువంటి 17 బెటాలియన్స్, ఎన్నో జిల్లాలు, సిటీలు ఉన్నాయి. వారు మనల్ని ఎంచుకొని మన పిల్లల మీద ఉన్న ప్రేమతో, మన మీద ఉన్న ఆప్యాయతతో ఇంత సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చారు. వారికి మనందరి తరపున మొదటిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ పాతిక 30 సంవత్సరాల క్రితం మేము కాలేజీకి పోయినప్పుడు ఇంజనీరింగ్ కోసం డాస్లోను, జెనిక్స్, యూనిక్స్ అని లైన్లో కమాండ్స్ కొడితేనే పని జరుగుతుంది. ఈ రోజున మీకు పిల్లలందరికీ తెలుసు ఎంత యూజర్ ఫ్రెండ్లీ, మిమ్మల్ని ఎంతో ఆకర్షించే విధంగా యూజర్ ఫ్రెండ్లీ స్క్రీన్స్ క్రియేట్ చేసి విండోస్ అని, లేకపోతే మీ ఫోన్లో ఉండే వేరే ఆపరేషన్ సాఫ్ట్వేర్ కానీ ఎంతో ఆకర్షణీయంగా తయారయ్యి తేలిగ్గా అర్థం చేసుకునేదానికి, తేలిగ్గా నేర్చుకునేదానికి సౌకర్యంగా ఉంది. ఇటువంటి సందర్భంలో మీకందరికీ తెలియకపోవచ్చు కానీ ఇటువంటి కంప్యూటర్స్ వస్తాయని, చేతిలో ఇంత కలర్ స్క్రీన్, ఇంత తేలికైన కలర్ స్క్రీన్ మేము పట్టుకొని చూస్తామని కానీ మేము కలగొనగలలేదు ఆ రోజుల్లో. కానీ మా జీవితకాలంలోనే ఇవన్నీ చూసాము. మీరు ఇటువంటి సౌకర్యాలను పొందారు, వాటిని సరిగా అర్థం చేసుకొని వాటి నుంచి మీరు తీసుకోవాల్సిన లాభం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఒక కంప్యూటర్ అనేది మనం చెప్పిన పని చేస్తూ మాటిమాటికి చేయాల్సిన పనులు అదే దానంతట చేస్తూ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ ఒక మంచి సేవకుడుగా ఉంటుంది. కానీ దాని మెత్తులో పడి గేమ్స్ ఆడుకుంటూ ఎప్పుడు సోషల్ నెట్వర్కింగ్లో సమయం వృధా చేస్తూ ఉంటే మనకు ఒక చెడ్డ యజమానిగా పరిణమిస్తుంది. ఒక కంప్యూటర్ని కానీ, ఫోన్ని కానీ, స్మార్ట్ ఫోన్ కానీ మీరు మంచి సేవకుడిగా ఉపయోగించుకుంటారో, చెడ్డ యజమానిగా మార్చుకొని మీ సమయాన్ని వృధా చేసుకుంటారో, పిల్లలు కానీ ఎవరైనా దాన్ని ఉపయోగించేవాళ్ళు నిర్ణయించుకొని దాన్ని బట్టి మాత్రమే దాని ఉపయోగాన్ని మనం తీసుకోవాలి. మనకి ఈ రోజున ప్రతి వారికి, మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి వారికి, పెద్దలకు చిన్నలకు కూడా ఈ అక్షరాస్యత అనేది దాని అర్థం మారిపోయింది. ఈ రోజున అక్షరాస్యత అంటే కేవలం ఏబిసిడీలు కాదు, ఇల్లు నేర్చుకోవడం కాదు. అక్షరాస్యత అంటే ధి అక్షరాస్యత అంటే కంప్యూటర్ లిటరసీ కూడా ఉండాలి, తప్పకుండా ఎంతో కొంత ఉండాలి. ఉదాహరణకి ఈ పిల్లలందరికీ స్కూల్స్లో ప్రాజెక్ట్స్, వర్డ్ ప్రాసెసింగ్ లేకుండా, వర్క్షీట్స్ మీద వాళ్ళకి అనుభవం లేకుండా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్తో వాళ్ళు ప్రజెంట్ చేయకుండా ఈ రోజున ఏది నడవదు. అది వదిలేస్తే పిల్లల తల్లిదండ్రులతో స్కూల్స్ కమ్యూనికేట్ చేసేది కూడా ఎస్ఎంఎస్లో కమ్యూనికేట్ చేస్తారు, లేదంటే ఈమెయిల్లో కమ్యూనికేట్ చేస్తారు. ఏదో ఒక ఈ ప్లాట్ఫామ్ లేకపోతే సాఫ్ట్ ప్లాట్ఫామ్లో మీరు కమ్యూనికేట్ చేసి వారితో ఒక సంబంధాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు స్కూల్స్ కూడా. దాని గురించి పేరెంట్స్కి కూడా ఈ విషయంలో అక్షరాస్యత అవసరమై తీరుతుంది. పేరెంట్స్కి కూడా ఎంతో కొంత తెలిసి ఉండాలి దీని గురించి. ఒక గృహిణి విషయానికి వస్తే ఆమె ఉపయోగించే స్మార్ట్ ఫోన్ కానీ, దాదాపు అందరూ ఈ రోజున ఈమెయిల్ అడ్రస్తో పనిచేస్తున్నారు, అట్లాగే ఆమె రోజు షాపింగ్ చేస్తే వచ్చే బిల్స్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, ఆమె ఏటీఎంకు పోతే ఆమెకు అవసరమైన పరిజ్ఞానం కానీ, ఇవన్నీ కూడా డిజిటల్ లిటరసీకి సంబంధించినవే. కాబట్టి వీటిని తెలుసుకోవటంలో మన జీవితాన్ని మనం సుగమం చేసుకునే ప్రయోజనం ఉన్నది. అట్లాగే మా ఎంప్లాయీస్ ఉన్నారు, ఇక్కడ ఎంప్లాయీసే కాదు వేరే చోట్ల కూడా, టైప్ రైటర్ అనేది మనం మర్చిపోయినాం. కనీసం కంప్యూటర్ని వర్డ్ ప్రాసెసర్ లేదా ఒక టైప్ రైటర్కి సబ్స్టిట్యూట్గా అయితే అందరూ ఉపయోగిస్తారు. ఈ రోజున ఎవరు ఉద్యోగానికి పోయినా నీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అని అడుగుతారు. దానికి ముందు సమయం ఉండని అని అనుకోనండి, ఉంటే అది ఒక ప్లస్ పాయింట్ అన్నట్టు. అంతేకాకుండా మేము ఉపయోగిస్తున్న హెచ్ఆర్ఎం పిఓఎస్లు కూడా ఉద్యోగి నుంచి కొంత నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ని ఆశించి మేము తయారు చేసిన విషయాలు అవి, హెచ్ఆర్ఎం కానీ పిఓఎస్ కానీ. తర్వాత వాళ్ళ పే స్లిప్స్ వాళ్ళు చూసుకునేటప్పుడు, వాళ్ళ బిల్స్ వాళ్ళు అనలైజ్ చేసుకునేటప్పుడు కూడా వారికి ఇది అవసరం అవుతుంది, ఈ పరిజ్ఞానం. కాబట్టి ఇందాక మోహన్ రెడ్డి గారు చెప్పారు, అందరికీ అన్ని వయసుల వారికి కూడా సంబంధించినది ఇది. ఇది స్కూల్ పిల్లల కోసమని కాదు,
డిజిటల్ లిటరసీ అంటే స్కూల్ పిల్లల కోసమని కాదు, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, వారి జీవన ప్రమాణం పెంచుకోవాలంటే, వారి జీవితాన్ని సుగమం చేసుకోవాలంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. మాకు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్కి ఇక్కడ 2 బెటాలియన్స్ ఉన్నాయి సిటీ పరిధిలో, ఒకటి యూసఫ్ గూడలో ఉన్నది, ఒకటి మాదాపూర్ ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరగా ఉన్నది. ఇటువంటి ప్రాజెక్ట్స్ చేపట్టినప్పుడు ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో సిటీలో ఈ అకామిడేషన్కి, అకామిడేషన్ అనేది చాలా ప్రయారిటీ ఇష్యూ, ప్రైమ్ ఇష్యూ. అనేక మంది కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్లో చేద్దామని వస్తున్నా సరే, మోహన్ రెడ్డి గారి రిక్వెస్ట్ మన్నించి మేము ఇక్కడ వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. వారు కూడా దాన్ని సద్వినియోగం చేసుకున్నారు, అందుకు వారిని అభినందిస్తున్నాను. తర్వాత ఈ రోజున మన సంబరానికి మనం స్వయంగా పిలవడానికి కూడా అవకాశం లేనటువంటి తక్కువ వ్యవధిలో వచ్చింది ఈ సంబరం. దానికి మనం పిలవపోయిన మనకి వచ్చినటువంటి విశిష్ట అతిథి శ్రీ రమేష్ కుమార్ గారు, వారికి మనందరూ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఉద్యోగరీత్యా కార్తికేయ గారు, మిగతా సోదరులు అందరూ వచ్చారు, వారందరికి కూడా తెలంగాణ రాష్ట్ర పోలీస్ తరపున డీజీపీ గారి తరపున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు ఇటువంటి సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటారని, సరైన రీతిలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.